ఉన్నటువంటి జిల్లా, హుందాతనమైనటువంటి రాజకీయాలు, గౌరవప్రదమైన రాజకీయాలకి పేరుగాంచిన జిల్లా నెల్లూరు జిల్లా. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పెద్దలు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో పెద్ద పెద్ద స్థానాలు, ముఖ్యమంత్రి స్థాయికి పోయినటువంటి నాయకులు, గవర్నర్ స్థాయికి పోయిన నాయకులు, రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకులు చాలామంది నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు. బెజవాడ గోపాలరెడ్డి గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, అనేక మంది నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక హుందాతనమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులుగా నెల్లూరు జిల్లాకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత, ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపినటువంటి వ్యక్తులు. దురదృష్టవశాత్తు ఈ మధ్య గతంలో ఒక ఆయన ఉండేవాడు నోటికి ఎట్టొచ్చినట్టు మాట్లాడే, ఈ మధ్యగా కొత్తగా గత కొద్ది రోజులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు సభ్యతా సంస్కారం కూడా లేకుండా ఒక సీనియర్ శాసనసభ్యుడు ప్రవర్తించాల్సిన విధంగా కాకుండా ఏమాత్రం విలువలు లేని వ్యక్తిగా, ఆఖరికి పనికి మాలిన వెధవలు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నది మనం చూసాం. అన్నా ప్రసన్నన్నా, హుందాతనమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతనమైన రాజకీయాలు చేస్తాం. అలా కాదు, నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలు నా నోటికి ఎంతకు వచ్చినట్టు అంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. తట్టుకోలేవు, నువ్వు తట్టుకోలేవు. కొండపల్లి గురవయ్య దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేవు అనుకుంటున్నావేమో నువ్వు. నా ఒక్కడికే నోరుంది, నేను ఒక్కడినే మాట్లాడతాను అనుకుంటున్నావా నువ్వు? నీకంటే పెద్ద నోరుంది, నీకంటే నీచంగా మాట్లాడగలుగుతాం, నీకంటే దారుణంగా మాట్లాడగలుగుతాం, నీకంటే అసహ్యంగా మాట్లాడగలుగుతాం. బహుశా నీకు తెలుసు అనుకుంటా మా గురించి, గత అనేక సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం, ఒక పార్టీలో పనిచేసాం, గౌరవం ఉండాలని చెప్పి మేము హుందాతనమైన రాజకీయాలు చేస్తూ ఉంటే ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండబల్లే. ఒక మహిళ గురించి మాట్లాడే ముందు 5-6 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీలో? కొంచెమైనా ఉన్నాయా? నువ్వా మాట్లాడేది? నిన్న మొన్నటి దాకా వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసి, అన్నా ప్రభాకర్ణ, అక్కా ప్రశాంత్ అక్క, అన్నా ప్రభాకర్ణ, అక్కా ప్రశాంత్ అక్క అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవే, ఏమైపోయింది ఆ రోజు అంటున్నా, ఇప్పుడు మాట్లాడే ఎంత? ఈరోజు కనపడిందా నీకు? నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడతావు అనుకుంటే గుర్తు తెచ్చుకో ఒక్కసారి. గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి చాలించుకుంటాను. ఇది మీ కులదైవం కోటమ్మ గుళ్ళో నాకు అన్నదమ్ములు లేరు, వాళ్ళకి ఇక్కడే పిండ ప్రదానం వదిలేస్తున్నాను, నాకు అన్నదమ్ములు ఎవరు లేరు అని చెప్పి కోటమ్మ సాక్షిగా పిండ ప్రదానం వదిలేస్తున్నా అని చెప్పి మాట్లాడి నువ్వు మళ్ళా నీ అవసరాల కోసం వాళ్ళందరినీ కాళ్ళ బేరాన్ని పడిన వ్యక్తి నువ్వు. నీ సొంత తమ్ముడు నీ గురించి ఇటీవలే ఎన్నో రోజుల కాల నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్న నీ గురించి ఎట్ట మాట్లాడాడు?
అటువంటి మహోన్నత వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి కడుపున ఏ విధంగా పుట్టావో మాకైతే అర్థం కావట్లా. నీకొక్కడికే ఉందనుకుంటున్నావో ఉన్నారు, నీకొక్కడికే ఉందనుకుంటున్నావో ఉన్నారు. నీకంటే చాలా అసహ్యంగా మాట్లాడగలుగుతాం, చాలా అసహ్యంగా మాట్లాడగలుగుతాం. జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈసారి కనుక మాట్లాడితే నోరు జారితే కొండపల్లి గురవయ్య గుర్తుపెట్టుకో. బహుశా ఇక్కడ వాళ్ళకి తెలియకపోయినా నీకు తెలుసా పేరు ఏమిటో. కొండపల్లి గురవయ్య దగ్గర నుంచి మొత్తాన్ని నీ చరిత్ర అంతా ఈదుల్లో పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం, గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా జోలికి రావద్దు, ఓటు అప్పీల్ చేసుకోండి. మీరేం చేస్తారో చెప్పుకోండి, మీరేం చేయబోతున్నారో చెప్పుకోండి, మీరు ఏం చేశారో చెప్పుకోండి, అంతే. వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు, మీరు తట్టుకోలేరు. గతంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారు, మళ్ళా మళ్ళా చెప్తున్నాం, ఇది ఒక ట్రయల్ పార్ట్ మాత్రమే. ప్రసన్న కొండపల్లి గురువు గుర్తుపెట్టుకో. సాయన్న ఇది విశాఖపట్నం కాదు, నెల్లూరు, గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతాం. థ్యాంక్ యూ సార్. ఇంకొక ఆయన పెద్ద ఆయన వచ్చాడు బాబు నెల్లూరు కొత్తగా దిగుమతయ్యాడు, మా సాయన్న, మా సాయన్న నిన్న నా మూలాపేటకి మా సొంత వాడికి వచ్చాడు, మీటింగ్ పెట్టుకున్నాడు బయట ఎక్కడి నుంచో జనాలు తోలుకొని. మీ అందరి సాక్షిగానే మీ కార్పొరేటర్ ఎవరు, మీ కార్పొరేటర్ ఎవరు, మీ కార్పొరేటర్ పేరు చెప్పండి. నాలుగు సార్లు అడిగాడు. అక్కడ ఎవరైనా స్థానికులు వచ్చుంటే, ఆ ప్రాంత ప్రజానికం కనుక అక్కడికి వచ్చుంటే చెప్పుండేవాళ్ళు కార్పొరేటర్ పేరు. మీ కార్పొరేటర్ పేరు కూడా మీకు తెలీదా అని మీడియా సాక్షిగా స్వయంగా ఆయనే అడిగాడు. మనం అంతా చూసాం. మీ కార్పొరేటర్ పేరు నాగమణి అని చెప్పి మాట్లాడాడు మా సాయన్న. సాయన్న ఇది విశాఖపట్నం కాదు, ఇది విశాఖపట్నం కాదు, నెల్లూరు. మాటకు ముందు నేను నెల్లూరులో పుట్టా, నెల్లూరులో పెరిగా, నెల్లూరు నా సొంతూరు. ఇంకొక ఆయన ఎక్కడో దుబాయ్లో వేరే దగ్గర వ్యాపారాలు ఉన్నాయని ఉన్నాడు అంటున్నావు. ఈ రోజుకి నీ ఓటు ఎక్కడుంది అసలు, నీ ఓటు ఎక్కడుంది? మీడియా మిత్రులందరికి కూడా కాపీ ఇస్తా. ఈ రోజు కూడా పెద్దలు, మా సాయన్న ఓటు విశాఖపట్నంలో సీతమ్మధార పోలింగ్ బూత్లో ఉంది. ఈ రోజుకి కూడా ఇది నిన్ను ఎందుకు తరివేశాడో జగనన్న విశాఖపట్నం నుంచి అందరికీ తెలుసు. విశాఖపట్నం నుంచి నిన్ను జగనన్న ఎందుకు తరివేశాడో కూడా అందరికీ తెలుసు. నువ్వు మాటకు ముందు ఇక్కడికి వచ్చి నా సొంతూరు, నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, నేను ఉండబోయేది ఇక్కడే, నీకు సొంత ఇళ్ళుందా? ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 అని చెప్పుకునే నువ్వు ఈ నెల్లూరు జిల్లాకి ఏమైనా చేసావా, ఏమన్నా చేసావా? ఈయన పేదోడంట పాపం, 8 ఎకరాలు రైతు మాత్రమే అనంట. ఈయన అల్లుడు అరబిందో శరత్చంద్రారెడ్డి కంపెనీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాకినాడ పోర్టు దగ్గర నుంచి, నెల్లూరు జిల్లాలో కట్టే రామాయపట్నం పోర్టు దగ్గర నుంచి మొత్తాన్ని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించిన ఘనత గనుడివి నువ్వు. నీకు కూడా చెప్తున్నాం, మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటాం. నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు, విశాఖపట్నం నాయకులంతటా మంచి నాయకులు అయితే మాత్రం కాదు. మాకు రెండూ తెలుసు, మంచితనమో తెలుసు, తేడా వస్తే రెండోది కూడా తెలుసు. మాకు తేడా వస్తే రెండోది కూడా, ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలీదు, మనం ముందుగానే బీజేపీతో మాట్లాడుకుంటామని చెప్పి నీ ఎల్లుడి చేత ఏదైతే ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందో, దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్స్ మీద ఇష్యూ జరుగుతూ ఉందో సుప్రీంకోర్టు లెవెల్లో, 35 కోట్లు నీ అల్లుడు 50 కోట్ల రూపాయల డబ్బులు ఎలక్ట్రల్ బాండ్లు ఇస్తే 35 కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇప్పించావు కాదా? 35 కోట్లు భారతీయ
భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో నువ్వు ఇప్పించావు నీ అల్లుడు చేత ఆరబిందో గ్రూప్ ద్వారా. చాలా చాలా ఉన్నాయి ఇట్లాంటి గౌరవప్రదమైన ఆరోపణలు. రాజకీయాలుగా చేసుకుంటే గౌరవంగా ఉంటుంది. నేను నెల్లూరులోనే ఉంటా, సపరేట్ మేనిఫెస్టో అందరూ అయిపోయింది, సపరేట్ మేనిఫెస్టో నెల్లూరు నగరానికి ప్రత్యేక మేనిఫెస్టో. ఎక్కడికి పోతే అక్కడ ప్రత్యేక మేనిఫెస్టో, ఉదయగిరికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో, నెల్లూరుకి ఒక మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీలో ఎవడైనా చేస్తే అమ్ముడుపోయారు, వైసీపీలోకి వస్తే ప్రేమగా వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఎవడొచ్చినా ఆయన అమ్ముడుపోయాడు, ఈయన పార్టీలోకి వస్తే అసలు పోలిక ఎక్కడిది నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక ఉంది అసలు? నెల్లూరు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా, ఆలోచన సాగించండి. మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, తెలిసిన వారి ద్వారా విశాఖపట్నంలో మా సాయన్న చేసిన ఘన కార్యాల గురించి తెలుసుకోండి. ఓటు వేయవచ్చా లేదా అడిగి తెలుసుకోండి. ఈయన నెల్లూరులో అడుగుపెట్టిన మరుక్షణం, ఈయన బ్యాచ్ అడుగుపెట్టిన మరుక్షణం ఖాళీ ప్లాట్లకు మొత్తం ఫెన్సింగ్లు వేసుకుంటున్నారు, ఎక్కడికెక్కడ భద్రాలు భద్రపరుచుకుంటున్నారు. విఘ్నులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలు ఖచ్చితంగా తగిన తీర్పు ఇవ్వబోతున్నారు. నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసేది, నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? తన కష్టార్జితంతో ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకొని తన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పుట్టిన గడ్డకి ఎంతో మేలు చేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను తన తలుపు తట్టిన ప్రతి ఒక్కడికి తనకు చేతనైనంత సాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడా? ఊళ్ళోళ్ళ ఆస్తులు పెరుక్కునే నువ్వెక్కడా? పోలికుందా అంటున్నా అసలు, పోలికుందా నీకు మా ప్రభాకర్కి? నిరుపేద అండి, 8 ఎకరాల నిరుపేద, 150 కోట్లతో విశాఖపట్నంలో బంగ్లా కడుతున్న నిరుపేదైన ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా చాలా ఇది ట్రయల్ పార్ట్ మాత్రమే, ట్రయల్. ఇద్దరికి చెప్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కొండపల్లి గురువైన గుర్తుపెట్టుకో. సాయన్న, దయచేసి వాస్తవంగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఉండాం, 15 ఏళ్ళు కలిసి పనిచేసాం, గౌరవప్రదంగా హుందాపురంగా మాట్లాడాలా, పనిచేసుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.